హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీనిలో వ్లాగ్స్ ఈరోజు వీడియోలో తిరుపతి వెళ్ళాక తిరుపతి కొండపైన తప్పక చూడవలసిన నాలుగు ప్రదేశాలను చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ప్రదేశం వచ్చేసి జపాలి అండి ఇదే జపాలి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది లోపలికైతే కొంచెం దూరం నడవాలి లోపలి వరకు అయితే వెహికల్ ఏమీ రావు ఖాళీ నడకనే వెళ్ళాలి ఈ ప్రదేశాలు చూపించడానికి ప్యాకేజీలు ఉంటాయి జీపులు బస్ పాయింట్లు ఉంటాయి మనం జీప్లో మాట్లాడుకొని వెళ్తే ఈ ప్రదేశానికి తీసుకెళ్ళి వాటిని చూపించి మళ్ళీ సాయంత్రానికి తిరిగి మనం స్టార్ట్ అయిన ప్రదేశానికి తీసుకొచ్చి వదిలిపెడతారు దీనికి మనిషికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు తీసుకుంటారు మనం మామూలుగా వెళ్ళి ఆ ప్రదేశాలు చూడాలంటే రెండు మూడు వేల వరకు అడుగుతారు అదే మనం మనిషికి ఇంత అని మాట్లాడుకుంటే అంత ఖర్చు అవ్వదు ఇంకా ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ బస్సులు తిరుగుతూనే ఉంటాయి ఆ బస్సులలో నూట ఇరవై రూపాయల వరకు టికెట్ తీసుకుంటే ఆ టికెట్తోనే చక్కగా అన్ని ప్రదేశాలు చూడవచ్చు అంటే మనం వన్ డే పాస్ తీసుకుంటాం కదా అలా అనమాట ఇలా ఆర్టీసీ బస్సులో వెళ్తే ముందు ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ మనల్ని దింపి అక్కడ ఉన్నవారిని ఎక్కించుకొని ఆ బస్సు వెళ్ళిపోతుంది ఇక మనం ఆ ప్రదేశాన్ని చూసేసి మనల్ని దింపిన పాయింట్ దగ్గరికి వచ్చేస్తే తర్వాత వచ్చే బస్సు క్యాచ్ చేసుకొని మరో ప్రదేశానికి వెళ్ళొచ్చు అలా ఒక్కొక్క ప్రదేశాన్ని మనం చూడొచ్చు మొత్తానికైతే మనం జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వచ్చేసామండి ఇక్కడ మనకు కొబ్బరికాయలు తమలపాకులన్నీ దొరుకుతాయి ఇదేనండి జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి జపాలి మహర్షికి దర్శనం ఇచ్చిన ప్రదేశం ఇది అందుకే దీని జపాలి తీర్థం అని పిలుస్తారు ఇక్కడ ఈ ఉడతను చూడండి మనం పెట్టిన కొబ్బరికాయనే చక్కగా తినేస్తుంది సో ఇదేనండి జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం మేము చాలాసార్లు తిరుపతి వచ్చాము బట్ ఈ టెంపుల్కి మాత్రం రాలేదు ఇదే ఫస్ట్ టైము లోపలికి ఫోన్ ఎలో లేదు కాబట్టి మనం లోపల సైడ్ అయితే తీయలేము బయట అయితే ఇలా ఉంటుంది దర్శనం అయ్యాక మళ్ళీ రిటర్న్ అయ్యాము చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో చుట్టూ చెట్లతో చాలా బాగుంటుందండి అయితే తిరుమల లోకల్ ట్రిప్లో మాత్రం మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది టైం అండి ఎందుకంటే ఇక్కడ ప్రదేశాలన్నీ దట్టమైన అడవులలో ఉంటాయి సాయంత్రం అవుతున్న కొద్ది జంతువులు తిరిగే అవకాశం కూడా ఉంటాయి పైగా ఏ మాత్రం ఆలస్యమైన ఎన్నకి తిరిగి రావడానికి మనకి ఏ వాహనాలు ఉండవు నిజానికి ఇక్కడ అన్ని ప్రదేశాలు అటవీ ప్రాంతాలు లోయలే కాబట్టి ఉదయాన్నే బయలుదేరి సాయంత్రం ఏడుకల్లా తిరిగి వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ మనం పాప వినాశన తీర్థంకి వచ్చామండి పాప వినాశన తీర్థం దగ్గరకైతే వెళ్దాం ఇది పాప వినాశన తీర్థం పాపాలను హరించినది పాప వినాశన తీర్థం తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్నానమైనా చేయాలి లేకపోతే తలపైన నీళ్ళైనా చల్లుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుందండి దర్శనం చేసుకుంటే మంచిది మనకి కొండపైన ఉన్న ప్రదేశాలు శ్రీవారి పాదాలు శిలా తోరణం చక్రతీర్థం ఒక దశలో ఉంటాయి పాప వినాశనం ఆకాశగంగా జపాలి వేణుగోపాల స్వామి ఆలయం మరో దిశలో ఉంటాయండి మనం ఈ ప్రదేశాలన్నీ చూడాలనుకుంటే ఒక రోజంతా టైం ఉంటే బస్సులో వస్తే సరిపోతుంది అదే హాఫ్ డేలోనే ఈ ప్రదేశాలన్నీ చూడాలి అనుకుంటే కార్ గానీ జీప్ గాని మాట్లాడుకొని వస్తే టైం సరిపోతుందండి ఎందుకంటే బస్సులో అయితే మరో బస్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయాలి అదే జీపు కానీ కారు కానీ మాట్లాడుకొని వచ్చామంటే మనం ఆ ప్రదేశాన్ని చూసుకొని వచ్చే వరకు అక్కడే ఉండి మనం అక్కడికి వచ్చాక మనల్ని పిక్ చేసుకొని వేరే ప్రదేశానికి తీసుకెళ్తారు అదే బస్ అయితే మాత్రం మరో బస్సు వచ్చే వరకు మనం అక్కడే ఉండి మరో బస్సు వచ్చాక ఆ బస్ ఎక్కి మరో ప్రదేశానికి వెళ్ళాలి బస్సు మాత్రం నిరంతరం అంటే సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాయి ఇలా పాప వినాశన తీర్థం చూశాక ఇక్కడ షాపింగ్ కూడా చేశాము మనం తిరుపతిలో షాపింగ్ చేయడం కంటే ఇలా బయట ప్రదేశాలకు వచ్చినప్పుడు అక్కడ చేసుకోవడం బెటర్ అండి నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్న వాటికి అలాగే అవే ఐటమ్స్ని నేను తిరుపతిలో తీసుకుంటే వాటి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు నెక్స్ట్ మేము ఆకాశగంగా దగ్గరకు వచ్చామండి తిరుమలలో ఆకాశగంగ తీర్థం ఎంతో ముఖ్యమైనది ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమానికి కానీ అభిషేకానికి కానీ ఈ జలాన్ని ఉపయోగిస్తారు ఎంతో పవిత్రమైనది ఈ ఆకాశ జలం ఈ జలాన్ని మనం బాటిల్స్లో తీసుకొచ్చి ఇంట్లో పూజలో వాడొచ్చండి చాలా మంచిది అలాగే అప్పుడప్పుడు ఇంట్లో చల్లవచ్చు నేను అక్కడ అడిగి తెలుసుకున్నాను అందుకనేసి మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడి నుంచి ఈ జలాన్ని అయితే తెచ్చుకుంటామండి అలాగే లాస్ట్ ప్రదేశం వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్కి మేము లాస్ట్లో వెళ్ళాము అప్పటికే అక్కడ వర్షం స్టార్ట్ అయింది అందుకనేసి ఇక్కడ వీడియోస్ ఏమీ ఎక్కువ తీయలేదండి అప్పటికే టైం వచ్చేసి రాత్రి సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి సో ఇలా వర్షంలో తడుచుకుంటూ మొత్తానికైతే మేము భోజనశాలకైతే వచ్చేసామండి అప్పటికే అక్కడ హెవీ రైన్ వచ్చేసింది మొత్తం తడిసిపోయాము ఇలా తడిచిన బట్టలతోనే మేము భోజనం చేశాము ఇది గుడి ఎదురుగా ఉన్న భోజనశాల అనమాట సో లోపల ఇలా ఉంటుంది ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంది భోజనం చేశాక ఆటో ఎక్కేసి మా రూమ్కి రిటర్న్ బయలుదేరాము మా రూమ్కి వెళ్తున్నప్పుడు ఇలా కొన్ని గార్డెన్ కనిపిస్తే వాటిని కూడా షూట్ చేశాను ఈ వీడియో మొత్తం అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ